Hello friends, welcome back to my channel. Iroju manam biscuits tote cake ela prepare cheskovalo chuddam andi. Dani kavalsina munduga bourbon biscuit packet okati teeskunnan ikkada. Plain bourbon biscuit 2 packets 10 rupees untayi kada, avi 2 packets teeskunnanu. Oka half bowl paal teeskunnanu. Ippudu ee biscuits ni manam plain biscuits ni కొంచెం షుగర్ ఒక 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకొని మిక్సీకి పౌడర్ వేసుకోవాలి. ఈ లోపు మనం అలా కడాయి పెట్టేసుకొని మనం మిక్సీ పట్టే లోపు హీట్ చేసుకుందాం అండి. దీన్ని స్టవ్ పెట్టేసుకొని ఇందులో salt అండి, salt బదులు మీరు ఇసుక కూడా వేసుకోవచ్చు. ఇలా salt వేసేసి స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసేసి స్టాండ్ ఉంటుంది కదా గిన్నెలు పెట్టుకుండేది, ఆ స్టాండ్ ఇలా పెట్టేసి దీన్ని కవర్ చేసేసుకోవాలి. ఇలాగా కవర్ చేసేసి ప్రీహీట్ చేసుకోవాలండి సిమ్లో పెట్టేసి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా పౌడర్ చేసేసుకొని ఒక బౌల్లో తీసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా పౌడర్ చేసుకున్న తర్వాత పాలండి కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. అలాగా ఎక్కువ పాలు ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఒక థిక్కు థిక్కుగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా థిక్గా మీడియం థిక్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం మనం సోడా వేసుకుందాం. బేకింగ్ పౌడర్ ఉంటే బేకింగ్ పౌడర్ ఒక హాఫ్ స్పూన్, వంట సోడా వచ్చేసి ఒక చిటికెడు వేసుకోండి. ఒకవేళ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ లేకపోతే హాఫ్ స్పూన్కి పైగా వంట సోడా వేసుకోండి. ఇలా వంట సోడా బేకింగ్ పౌడర్ వేసుకున్న తర్వాత కొంచెం ఇంకొంచెం పాలు వేసి కలిపేసుకోవాలి బాగా. ఏదైతే మనం బేకింగ్ పౌడర్ వంట సోడా వేసాం కదా అదంతా కూడా మిక్స్ అయిపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కూడాను బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన దగ్గర ప్యాన్ ఉంటుంది కదా, కేక్ ప్యాన్, దీనికి ఇప్పుడు బాగా బటర్ అప్లై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ బటర్ పేపర్ లేకపోతే ఇలా బటర్ తీసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. సైడ్లకంతా కూడాను స్ప్రెడ్ చేసుకోవాలి ఇలాగా అంటుకోకుండా. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకి ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో మన పౌడర్ని అదంతా కూడా దీంట్లో వేసేసి సెట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బటర్ అప్లై చేసిన తర్వాత ఇలాగంతా కూడాను ఈ పేస్ట్ని వేసేసి మొత్తం సెట్ చేసేసుకోవాలి. ఇదంతా కూడా వేసిన తర్వాత ఒక 2 సార్లు ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి నీట్గా. మనం అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలాగా హీట్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇంకొక 5 నిమిషాలు ఇలాగే వెయిట్ చేసుకుందాం సిమ్లో పెట్టేసి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా బాగా హీట్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే సెట్ చేసి పెట్టుకున్నామో ఈ బౌల్ని ఇలాగా సెట్ చేసుకోవాలి. నేను కొంచెం బాదం తురిమేసి అది స్ప్రెడ్ చేసుకున్నాను, టేస్ట్ బాగుంటుంది కేక్కి. ఈ సైడ్లు ఏవి అంటకుండా ఇలాగా మిడిల్గా ఉండేలాగా సెట్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 20 to 25 minutes పెట్టేసి సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలండి దీన్ని. ఇక్కడ హోల్ కనిపిస్తుంది కదా, ఇలా హోల్ లేకుండా మీరు దీన్ని కవర్ చేసుకునేలాగా పెట్టేసుకోండి. ఇలాగా పెట్టేసుకున్న తర్వాత ఒక 25 minutes తర్వాత మన కేక్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు 25 minutes పెట్టేసుకొని అది సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి, 25 minutes అయిపోయింది. ఇప్పుడు ఇలా ఒక చాకుతో టిప్పు చూస్తుంటే మనకు తెలిసిపోయింది ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ కట్టేసుకొని
పూర్తిగా చల్లగైన తర్వాత మనం తీసుకోవాలండి. పూర్తిగా చల్లార్చుకోవాలి దీన్ని ఫస్ట్. పాలు తీసేసి మనం దీన్ని చల్లార్చుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది చల్లగైపోయింది. ఇప్పుడు మనం ఇలాగ ప్లేట్ తీసేసుకొని దీన్ని ఇలాగా షిఫ్ట్ చేసేసుకుంటే మా కేక్ రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈజీగా ఇంట్లోనే బిస్కెట్ తోటి మనం చేసుకోవచ్చండి కేక్. చాలా ఈజీగా ఇంట్లోనే బిస్కెట్ తోటి మనం కేక్ తయారు చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మన కేక్ రెడీ అయిపోయింది. చాలా ఫ్లఫీగా కూడా వస్తుంది. ఈ కరోనా టైంలో మనం బయటకు వెళ్ళి ఎలాగో తెచ్చుకోలేం కదా, ఇలాగ ఇంట్లోనే ఈజీగా పిల్లలకి ఈజీగా చేసి పెట్టుకోవచ్చు. ఇది ఏ బిస్కెట్ ప్యాకెట్ అయినా చేసుకోవచ్చు అండి. మ్యారీగోల్డ్ కానీ ఏ బిస్కెట్ అయినా కూడాను చేసుకోవచ్చు ఈజీగా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.